ఈరోజు మన వీడియోలో నలుగురు బ్యాచిలర్స్ కలిసి సరదాగా చేసుకుని ఒక రెసిపీ చేశానండి. రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకునే కంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల సరదాగా ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. అలాగే పోహా పొడిపొడిగా రావాలంటే ఏ విధంగా చేయాలి అనేది కూడా చూపించాను. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈ రోజు మన ఛానల్లో పోహా చేయమందండి. చిన్ని పోహా చేస్తున్నాను. తర్వాత జీడిపప్పు అంట ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, పిల్లలు అవనండి ఎవరవనండి, ముందు మగవాళ్ళకి కోరికలన్నీ బయటపడతా ఉంటాయి. చక్కగా వాళ్ళకి చేసి పెట్టి వీళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. పోహా అంటే మాకు అందరికీ ఇష్టమేనండి. మా చిన్న అమ్మాయికి ఏది ఇష్టమో అదే చేస్తున్నాను, అదే మేము అందరము తింటున్నాం అనమాట. ఓకే అండి, ఇప్పుడు పోహా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. సన్నని అటుకులు తీసుకున్నానండి ఒక గ్లాసులో. ఇదైతే బాగుంటుంది. ఓకే, ఈ గ్లాసులు అయితే సరిపోతుందండి మాకు. ఇప్పుడు ఇవి శుభ్రంగా నీళ్లు పోసి నీళ్ళలో పిండేసుకోవాలన్నమాట. ఫస్ట్ నీళ్ళు పోసిన తర్వాత ఇవి కొంచెం ఇలా కడిగేసుకోవాలండి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది. ఇలా నీళ్ళన్నీ వంపేయాలి. ఇదిగోండి కడిగేసానండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ నీళ్ళు పోసి ఈ నీళ్ళలో నుంచి ఇలా పిండేయాలన్నమాట. పిండేసి ఇదిగోండి వేరే గిన్నెలో వేసేసుకోవాలి. ఎక్కువసేపు నానకూడదండి, జస్ట్ నీళ్ళు పోసి కడగాలి అంతే. ఇదిగోండి పొడి పొడిగా ఇలా వాటర్ని పిండేస్తే ఇలా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పోహా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఒక కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత రెండు మూడు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఫస్ట్ చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్నగా ఏ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం పల్లీలు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలండి. పల్లీలకి ఈ అల్లం ముక్కలకి కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఈ కొంచెం వేగిన తర్వాత మిగిలిన వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక గుప్పుడు జీడిపప్పు ఇవి వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం వేగాలండి. ఆవాలు వేయకుండా చేస్తున్నానండి. ఆవాలు మీరు ఫస్ట్ ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడని ఆవాలు వేయట్లేదన్నమాట. ఓకే అండి, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి వేసేసుకోవాలండి. అలాగే ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. ఒక్క పచ్చిమిరపకాయ తీసుకుని ఇదిగోండి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత ఇదిగోండి చిన్న క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసేసాను. ఇవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఒక సైడ్ వేగుతాయి ఒక సైడ్ వేగవు. ఇదిగోండి చక్కగా వేగినయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇదిగోండి 2 ml కరివేపాకు తీసుకుని శుభ్రం కడిగేసుకుని ఉంచుకోవాలండి. కరివేపాకు కూడా వీటితో పాటే వేగించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒకే ఒక్క ఎండుమిరపకాయ వేసుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. ఇదిగోండి 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చాలా తక్కువ వేయాలండి, గర్భిణీ స్త్రీలకి
బీపీ పెరగకుండా ఉండాలి అంటే సాల్ట్ తక్కువ వేసి పెట్టాలన్నమాట. ఏది చేసినా సరే సాల్ట్ తక్కువే ఉండాలి. ఓకే, ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకులు వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. ఒక గ్లాస్ అటుకులు ఎన్నైనాయో చూసారా, మనం తడిపేసరికి ఒదగవుతుంది. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి సిమ్లో మీద మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఈ పోహాలో నుంచి ఆవిరి బయటకు రావాలన్నమాట. అలా మగ్గితేనే ఇది టేస్ట్ ఉంటుంది. ఇది వండి కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు నిమ్మకాయ రసం పిండాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయాలండి. అంతేనండి, చక్క గుమ్గుమలాడే అటుకులు పోహ రెడీ అయిపోయింది. పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూసారా. మనం ఎక్కువసేపు నానవ్వకూడదు అటుకులు. కడిగిన వెంటనే నీళ్ళు పిండేయాలన్నమాట, అప్పుడే ఇంత బాగా వస్తుంది. ఈ అటుకులు పోహ ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇదిగోండి, మా అమ్మాయి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను, తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామండి. మా అబ్బాయిని చికెన్ తీసుకురమ్మన్నానండి, చికెన్ కర్రీ చేద్దామని తీసుకురమ్మన్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాడు. అయితే చికెన్ తీసుకొచ్చిన తర్వాత అమ్మ మళ్ళీ చికెన్ కర్రీ మళ్ళీ వైట్ రైస్ ఇదంతా ఎందుకు, చక్కగా సింపుల్గా నీకు నచ్చినట్టు బిర్యానీ చెయ్యమ్మా అని అన్నాడు అనమాట. అందు గురించి లైట్గా సింపుల్గా బిర్యానీ చేస్తానండి. ఇదిగోండి, హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసానండి. కడిగేసి అంటే కర్రీకి తీసుకొచ్చాడు కదా ఇంత పీసులు, నేను ఇంక ఇలాగే ఉంచేసానండి, ఇంకా కట్ చేయలేదన్నమాట. ఇదిగోండి, ఓకే, ఇది శుభ్రంగా క్లీన్ చేసేసాను. అలాగే హాఫ్ కేజీ చికెన్కి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇది పావు కేజీ గ్లాస్ అన్నమాట. ఓకే, రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదిగోండి ఇదిగోండి, బిర్యానీ ప్రిపేర్ చేసే ముందు ఇలా బియ్యం శుభ్రంగా కడిగేసుకుని ఇలా నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టేసుకోవాలన్నమాట. మనం ఈ చికెన్ ఇదంతా మ్యారినేట్ చేసుకుని ఇవన్నీ చేసుకునేసరికి బియ్యం చక్కగా నానిపోతాయి. ఓకే అండి, ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి, 1 కేజీ కుక్కర్ పెట్టానండి. కుక్కర్ వేడైన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి. నేను 1/4 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. బిర్యానీకి నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి 5-6 యాలకులు అలాగే 5-6 లవంగ మొగ్గలు 2 ఇంచులు దాల్చిన చెక్క ఇలా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే పువ్వు, బిర్యానీ పువ్వు అండి ఇది, ఇలా వేసేసుకోవాలి. అలాగే 4 అనాస పువ్వులు. ఇదిగోండి 2 బిర్యానీ ఆకు. ఇదిగోండి 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా వేగాలండి. లో ఫ్లేమ్ పెట్టి చక్క వేగించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా, అలాగే ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా వేగించాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా కలిపేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటే చక్కగా చికెన్ మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. స్పూన్ నా వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలపాలి.
ఇది రెండు ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసామనుకోండి, చక్కగా మగ్గుతుంది అనమాట చికెన్. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇదిగోండి వాటర్లోనే ఉడికిపోతుంది కూర. ఇప్పుడు మనం ఇంకా మసాలాలు అవి వేసుకునే ఉన్నాయండి, అవన్నీ వేసుకోవాలి. ఇదిగోండి ఒక స్పూన్ కారం వేసుకోవాలి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను బిర్యానీ మసాలా అండి. ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా ఇది, నేను తర్వాత మళ్ళీ మీకు రెసిపీ చూపిస్తానండి. ఇదిగోండి కొంచెం కసూరి మేత తీసుకుని ఇలా నలిపేసి వేసేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసాం కదండి, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయాలి. మసాలాలు ఎక్కువ లేకోకుండా చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా, ఎవరైనా బంధువులు వచ్చినా కూడా చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, ఒకసారి బాగా కలిపేసాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకనివ్వాలి చికెన్. ఇదిగోండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది, చూసారా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పీసులన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఇదే పాత్ర స్టవ్ మీద పెట్టాలి, ఇందులో నీళ్లు పోయాలండి. ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కదండి, అయితే మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్కి ఒక గ్లాసు నీళ్లు తక్కువే పోసుకోవాలి, అప్పుడే పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి నీళ్లు తిరగబడాలండి. తిరగబడిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకోవచ్చు. ఇదిగో చూడండి చక్కగా తిరగబడినాయి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి, అసలు వాటర్ రాకోకుండా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి, జస్ట్ ఇలా కలిపేసి మూత పెట్టేయాలి, ఎక్కువసార్లు కలపకూడదండి. ఇప్పుడు హై ఫ్లేమే ఉంచాలండి కొంచెం ఉడికే వరకును. కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా కొత్తిమీర వేసేసిన తర్వాత ఏం కలపక్కర్లేదు, మూత పెట్టేయాలి. మూత కూడా ఇలాగ ఉత్తికించి పెట్టానండి, నేను ఫుల్గా పెట్టలేదు. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేసుకోవాలి. ఇప్పటి వరకు హై ఫ్లేమ్ పెట్టాం కదండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి ఒకసారి జస్ట్ ఇలా కలపాలన్నమాట. అంటే మనం మసాలా అంతా ఒక సైడ్ కుండిపోతుంది కదండి, ఒకసారి ఇలా కలిపిస్తామనుకోండి మొత్తం అంతా కలుస్తుంది. అంతేనండి, అన్నం పొడి పొడిగా చక్కగా దుడ్డు కింద రావాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఇదిగోండి మూత తీసిన తర్వాత ఎంత చక్కగా అయిపోయింది చూసారా రైస్, ఇంకా కొంచెం లైట్గా తేమ ఉన్నదండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా రైస్ అంతా ఒక సైడ్కి తీసేసుకుని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా ఇది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొంచెం చెక్క లవంగం పొడి వేసుకోవాలండి లైట్గా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒకసారి ఇలా అన్నామనుకోండి చికెన్ అంతా లోపలికి దిగుతుంది. అంతా ఇలా వేసేసి ఇలా చేసేసుకున్న తర్వాత ఎగ్స్ పెట్టుకోవాలండి ఇలా పైన, బాగుంటుందండి ఎగ్స్ ఇలా వేసుకుంటే బిర్యానీలో టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉంచామనుకోండి రెడీ అయిపోతుంది బిర్యానీ. ఈ లోపల మనం రైతా చేసుకుందామండి. అయిపోతుంది అమ్మ, అయిపోయింది దమ్ అవుతుంది. ఇదిగో ఈ లోపల సలాడ్ చేస్తున్నాం, అయిపోయిందండి వర్క్. సరే నేను అన్ని రెడీ చేసి పిలుస్తాను. సలాడ్ రెడీ అయిపోయింది, ఇదిగోండి ఆనియన్ కూడా రెడీ అయిపోయింది, అలాగే సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేసుకుందాం.
ఇప్పుడు లైట్గా కొత్తిమీర అలా వేసుకుంటే రైత కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి సూపర్ సూపర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేశానండి. ఇప్పుడు ఈరోజు మా పిల్లలు టేస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు వీడియోలో మాత్రం కనిపించరంట. ఓకే అండి, పిల్లలకు వడ్డిస్తాను ఇప్పుడు. ఇదిగోండి చక్కని బిర్యానీ, అలాగే రైత సలాడ్ ఇవన్నీ రెడీ చేశానండి. మా పిల్లలకి ఇష్టమైన బిర్యానీ అనమాట, చాలా సింపుల్గా చేశాను. మా అబ్బాయి కూడా చేసేసుకుంటాడంట ఇలాగా. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎగ్ తీసి పక్కన పెడతాను ఆ బుజ్జి ఫస్ట్. హాఫ్ ఎగ్, హాఫ్ ఎగ్ అలా వేస్తే ఎగ్ లోపలికి చాలా బాగుంటుంది. ఇదిగోండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను ప్లేట్లో వడ్డిస్తాను. ఈరోజు మా పిల్లలు టేస్ట్ చేస్తారండి, కానీ వీడియోలోకి మాత్రం రారంట. తర్వాత ఎప్పుడన్నా వస్తానంటున్నారండి, ఇప్పుడైతే రారు. తినడం అయితే చూపిస్తాను. ఓకేనండి బుజ్జి రండి నాన్న తినేద్దరు కానీ. ఓకే దారి చిన్ని. ఓకే వేళ మా పిల్లలు ఇద్దరు కూర్చుంటారు పోజు మీ దగ్గర. దా కూర్చోండి. ఇది సర్ప్రైజ్ బిర్యానీ అనమాట, నేను కర్రీ చేస్తాననేసి తీసుకురమ్మన్నాను అమ్మ అన్నయ్యని. అయితే సర్ప్రైజ్గా బిర్యానీ ఇది, అప్పటికప్పుడు అనుకూలి చేసిన బిర్యానీ అనమాట. బాగుంది. ఇదిగోండి గుమగుమలాడుతుంది ఎగ్. వాటర్ అలా తక్కువ వేసుకోవాలి అనమాట. చిన్న ఈ వీడియో చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా సింపుల్గా మీ ఆయన నువ్వు వండుకుని తినాలి. మీ ఆయనతో వండించు. నేనే వండి పెడతాం ఆయనకి. ఇది ఎగ్ జీడిపప్పులు ఏమంటావు కదరా చిన్న, జీడిపప్పు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి. కాలుతుంది సూపర్ ఉంది. బాగుందా? చాలా బాగుంది. రైస్ పొడిగా ఉందా బుజ్జి? పొడి పొడిగా ఉంది రైస్. సరే మరి ఫుల్గా తీసేస్తున్నాను వీడియో. వద్దులే చిన్న ఎలా ఉందిరా బండు? బాగుందమ్మా. బాగుందా? బాగా ఉడికి చికెన్ పీస్ బాగా ఉడికింది. 80% ముందే ఉడికిపోయింది, తర్వాత బిర్యానీలో వేసాను అనమాట. బాగుంది. ఏది ముక్క చూపించు బుజ్జి. చక్క ఉడికింది. ఓకే ఇదిగో నాన్న రైత కూడా రెడీగా ఉంది. ఏం తినండి, కీరా క్యారెట్ ఎక్కువ తినండి అమ్మా. సరే అమ్మా. ఓకే మా పిల్లలిద్దరూ చాలా ఇష్టంగా తిన్నారండి, చాలా బాగా కుదిరింది. సింపుల్గా అప్పటికప్పుడు కూడా ఒక నలుగురు ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, ఈ విధంగా కూడా చేసి పెట్టేయచ్చు అనమాట. అంత సింపుల్గా చేసే విధానం చూపించాను. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ సరదాగా నలుగురు పిల్లలు కలిసి చేసుకుంటారు చూడండి, అలాంటప్పుడు కానీ ఇలాగ ఈజీగా చేసుకుని తినొచ్చు అనమాట, బాగుంటుంది. ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.